న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతిరోజు మంచినీరు అందిస్తా, ప్రజలకు అండగా పరిశ్రమిస్తా, సిపిఎం అభ్యర్థి డి గౌస్ దేశాయ్. పత్తికొండ వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా నామినేషన్ వేసిన కంగాటి శ్రీదేవి. వాలంటీర్లకు 12,000 గౌరవ వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక అధ్యక్షురాలు మీసాల సుమలత. వార్తల్లోని వివరాలకు వెళ్తే, ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజలకు అండగా ఉంటూ సమస్యలపై పరిశ్రమిస్తానని సిపిఎం పాండ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డి గౌస్ దేశాయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాండ్యం నియోజకవర్గంలో ఎవరు ఎన్నిసార్లు అధికారంలో ఉన్నా అభివృద్ధి ఆమణ దూరంగా నిలుచుందని అన్నారు. అధికారం అనేది ప్రజాసేవకే తప్ప స్వార్థం కోసం కాదని అన్నారు. కానీ పాలకులు నిత్యం అవినీతి అంధకారంలో కూరుకుపోయారని అన్నారు. దౌర్జన్యాలు కబ్జాలకు తెగబడ్డారని అన్నారు. గత పాలకుల వ్యవహారం అంతా దోచుకో దాచుకో అన్న విధంగా తయారైందని అన్నారు. నిత్యం ప్రజల పక్షాన నిలుస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేసిన త్యాగశీలి చరిత్ర సిపిఎంకే దక్కిందని అన్నారు. నగర నడిబొడ్డులో ఉన్న కల్లూరుకు నేటికి గుక్క నీటి కోసం ప్రజలు ఎదురు చూడాల్సిన దౌర్భాగ్యం ప్రజలకు ఎదురవుతుందని అన్నారు. సిపిఎం ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ హయాంలో ప్రజలకు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును, నగరంలో అనేక మంచినీటి సరఫరా ట్యాంకులను నిర్మించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎన్ఎం జిల్లా సహాయక కార్యదర్శి సోమేశ్వరి, రాంబాబు, బతుకన్న, సుబ్బరాయుడు, రంగరాజు, నాయకులు బజారన్న, స్వాములు, వెంకట సుబ్బయ్య, తులసీదాస్, సరిత, లక్ష్మి, అక్షయ, కిట్టు, లక్ష్మణ, మునీంద్ర, సురేష్, నాగరాజు, ప్రభుదాస్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లోని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కర్నూలు పార్లమెంట్ రిటైరింగ్ అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన నామినేషన్ పత్రాలను అందజేసి సోషలిస్ట్ యూనిట్ సెంటర్ ఆఫ్ ఇండియా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మల్లెపూకు నాగండ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయాలలో పనిచేస్తున్న వాలంటీర్లకు 12,000 గౌరవ వేతనం ఇవ్వాలని, వేతనానికి తగ్గట్టు ఒక్క వాలంటీర్ కి 100 ఇళ్లు కేటాయించాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత తెలిపారు. కర్నూలు నగరంలోని 48వ వార్డ్ రోజా వీధిలో జరిగిన సమావేశంలో జగన్, చంద్రబాబు, షర్మిల ప్లాకార్డులు పట్టుకుని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వాలంటీర్లను కొనసాగించాలని, తొలగించవద్దనని కోరారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ, 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు, వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఏ ప్రభుత్వమైనా
గెలుపొందిన రాష్ట ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలకు చట్టబద్దత కల్పించాలని, గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న వాలంటీర్లను తొలగించకుండా గౌరవ వేతనం 12,000 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆ వేతనం అనుగుణంగా 100 ఇళ్లు కేటాయించాలని కోరారు. ఈ నెల 20వ తేదీన అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసమ్మ, శంకరమ్మ, ఆంజనేయులు, నాగప్ప, జాకీర్, విశ్వతిరామ్, తరణి ప్రియ తదితరులు పాల్గొన్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వాలంటీర్లకు 12,000 గౌరవ వేతనం ఇవ్వాలని, 100 ఇళ్లు కేటాయించాలని కోరుకుంటున్నాము. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డులో జగనన్న రోజా వీధిలో జరిగిన సమావేశంలో జగన్ చంద్రబాబు షర్మిల ప్లాకార్డ్స్ పట్టుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లను కొనసాగించాలని కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల గారు, ప్రభుత్వం పైన గెలుపొందిన రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలకు చట్టభద్రత కల్పించాలని కోరుకుంటున్నాము. వాలంటీర్లను తొలగించకుండా గౌరవ వేతనం 12,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈ వేతనం అనుగుణంగా 100 ఇళ్లు కేటాయించాలని కోరుకుంటున్నాము. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బుట్ట రాజశేఖర్ రెడ్డి ఆత్మకూరు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో మొదటి రోజు నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమానికి ఎంపీ అభ్యర్థి డాక్టర్ వైరెడ్డి శబరి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, బుట్ట కుటుంబ సభ్యులు, నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తరలిరగా అశేష జనవాహిని మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా బుట్ట రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గమైన పాలన సాగిస్తుందని, వైకాపాను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి విజయం సాధించడం తథ్యమని అన్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు ఏమి చేశానని నామినేషన్ వేశావు చక్రపాణి రెడ్డి అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి అవినీతిని బయటకు తీస్తామని హెచ్చరించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులపై కేసును నమోదు చేస్తున్నారని, అదే పోలీసు జీపులో శిల్పాను జైలుకు తరలించడం ఖాయమని అన్నారు. శ్రీశైల దేవస్థానంలో భక్తులు వేసిన హుండీ డబ్బులను కూడా చక్రపాణి రెడ్డి వదిలిపెట్టడం లేదని అన్నారు. దేవస్థానంలో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పొట్టకొట్టి వారి జీతాలతో కోత కోసి నెలకు 1,00,000 రూపాయలకు పైగా అక్రమ సంపాదనతో తన జోబులు నిప్పుకుంటున్నారని విమర్శించారు. దేవస్థానంలో లోకల్ యువతకు ఉద్యోగం ఇవ్వకుండా ఎక్కడో కడప నుంచి వచ్చిన వారికి ఇక్కడ ఉద్యోగ అపాయింట్మెంట్ ఇప్పిస్తున్నాడని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడగానే వారందరినీ తీసివేసి లోకల్ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. టీడీపీ హయాంలో 125 కోట్ల రూపాయలతో సిద్ధాపురం ఎత్తిపోతల పథకం నిర్మిస్తే ఈ 5 ఏళ్లలో శిల్ప కనీసం పిల్ల కాలువ కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో ఉన్నారని అన్నారు. నియోజకవర్గంలో సాగునీరు అందించక రైతులు, తాగునీరు అందించక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 2 బోట్లు ఎంపీ, ఎమ్మెల్యేకి సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు జిల్లా ప్రజలకు అయోధ్య ఆలయమే రామ్మూర్తుల దేవాలయమని శ్రీ విశ్వమాత వాసవి రఘునాయక ఆర్యవైశ్య చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు విఠల్ శెట్టి, డిష్ భాషాలు తెలిపారు. ఈ నెల 9వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రామ్మూర్తుల దేవాలయంలో జరుగుతున్న వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా వచ్చిన భక్తులకు అన్నదానం, ప్రసాదం వంటి కార్యక్రమాలను ఆలయ చైర్మన్ నగరూరు దీప్తి, కార్పొరేటర్ నగరూరు శ్రీనివాసరావుతో పాటు శ్రీ విశ్వమాత వాసవి రఘునాయక ఆర్యవైశ్య చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు కార్యక్రమాన్ని చేపట్టారు. సందర్భంగా రామవారి పట్టాభిషేకం కూడా రేపు జరగబోతుంది.
మరి పట్టాభిషేకంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నీటి వసతి తప్పకుండా వర్షాలు బాగా పడి ఆధారంగా చేసుకొని ప్రజలకు సౌకర్యం కల్పించాలని చెప్పిన ఆ రామవారిని కోరడం జరుగుతున్నది. మరియు అలాగే అయోధ్యలో జరిగేటువంటి కార్యక్రమం కూడా చాలా చక్కగా జరుగుతున్నది. మరి ఈనాడు జరిగేటువంటి పాత టౌన్లో కొన్ని ఏళ్ళ నుంచి అనువాయితీకి వచ్చేటువంటి పాత పురాణమైనటువంటి టెంపుల్ రామవారి గుడి, ఈ రామవారి గుడికి ఓల్డ్లోనే కాకుండా యావత్ కర్నూలు టౌన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజలు మహిళలు పురుషులు అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. మరి వారందరికీ కూడా ఇక్కడ వచ్చిన వారందరూ కూడా వసతి అంటే రామవారి పటాభిషేకం తలంబ్రాల రోజు ఇక్కడ జరిగేటువంటి అనువాయితీగా పానకము, వడపప్పు మరియు అలాగే లడ్డు తీపి పదార్థం అందరు కూడా ఇచ్చి తీపిగా ఉండాలని చెప్పి ఆశిస్తూ రామవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పని మరి మరి మేమంతా కోరుచున్నాం. ప్రతి సంవత్సరం మేము ఈ పానకము పప్పు గత 20 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాము. ఈ సంవత్సరం ఇంకా మాకు ఎంతో ఆనందం ఎందుకనగా అయోధ్యలో బాలరాముడి విగ్రహం ప్రతిష్ట జరిగినవి కావున చిన్నప్పటి నుండి కూడా తల్లిదండ్రులు స్నానం చేయించినప్పుడు కూడా శ్రీరామ రక్ష అని చెప్పేవారు. రాముడు ఎక్కడ ఉన్నాడయ్యా అంటే తెలిసేది కాదు. కానీ ఈరోజు అయోధ్యలో బాలరాముడి విగ్రహం ప్రతిష్ట జరిగినందున ఎంతో ఆనందం. నూతన శ్రీ క్రోధినామ సంవత్సరం నందు గురుదేవులు పూజ్య శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు మన కర్నూలు సూర్యనారాయణ స్వామి దేవాలయంలో భక్తులందరికీ శ్రీ కోదనామ సంవత్సరం అంతా అందరికీ శుభములు, ఆరోగ్యం, అష్ట ఐశ్వర్యాలు చేకూరాలని వారే స్వయంగా శ్రీ సూర్యనారాయణ స్వామి గర్భగుడిలో శ్రీ శ్రీచక్ర పూజ చేశారు. కొత్త సంవత్సరంలోకి మనం అంతా ప్రవేశించాము. శ్రీ క్రోధి నామ సంవత్సరం. ఈ సంవత్సరం ఉగాదిని పూజ్య గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు భాగ్యనగరం హైదరాబాద్లో కొత్తగా నిర్మాణమైన దత్త దేవాలయంలో ఆచరించి భక్తులందరి చేత ఆచరింపచేసి వేలాది లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు. ఆ తరువాత రామనవమి ఉత్సవాలు కూడా నిన్నటి రోజు పూర్తి అయ్యాయి. ఆ రామనవమి ఉత్సవాలు మనమందరము కూడా ఈ సంవత్సరం విశేషం. ఎందుకంటే అయోధ్యలో బాలరాముడు ప్రతిష్ట అయ్యాడు కాబట్టి విశేషంగా మనమంతా రామనవమి ఉత్సవాన్ని ఈ సంవత్సరం బాగా ఆచరణ చేసుకున్నాం. ఇటువంటి ఈ శుభ సందర్భంలో కర్నూలులో ఉన్నటువంటి సూర్యనారాయణ స్వామి సన్నిధి ఆలయంలో ఈరోజు సాయంకాల అర్చన మనమందరము కూడా చేసుకున్నాము. విపరీతమైన వేడి చూస్తున్నాం ఈ సంవత్సరం. వర్షాలు లేకపోవటం, వర్షాభావాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. సకాలంలో వర్షాలు కురవాలి, దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, దుర్భిక్షం అనేది వెళ్ళిపోవాలి, అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఆ సూర్యనారాయణ స్వామిని ఈరోజు ప్రార్థన చేసుకుంటూ విశేషమైన అర్చన కూడా మనం ఇక్కడ చేసుకున్నాం. భగవద్గీత పారాయణ కూడా చేశారు భక్తులు, పిల్లలు అందరూ కూడా కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో. ఇది చాలా విశేషమైన క్షేత్రం. ఇది అందరూ వచ్చి దర్శనం చేసుకోండి. సూర్యనారాయణ స్వామి మనకి ఆరోగ్యాన్ని, ఆయుస్సుని, కావలసినదంతా కూడా జయాన్ని అనుగ్రహించేవాడు. జయాయ జయభద్రాయ హరియశ్వాయ నమో నమః అని ఆదిత్యహృదయం రామాయణం కీర్తిస్తుంది. అందువల్ల అందరూ వచ్చి ఈ సూర్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. ఇక ముఖ్యమైనది మనకి ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి, ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి. కనుక అందరూ కూడా బాధ్యతగా ఎవరెవరికైతే ఓటు హక్కు ఉన్నదో వీరందరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. కర్నూలు జిల్లాలో 2వ రోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. కోడుమూరు వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సతీష్ భారీ ర్యాలీగా వచ్చి కర్నూలు ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ వేశారు. పాండ్యం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరీ చరితారెడ్డి తరఫున కర్నూలు జాయింట్ కలెక్టర్ కు తెదేప నేత పెరుగు పురుషోత్తం రెడ్డి సమర్పించారు. పత్తికొండ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కంగాటి శ్రీదేవి
అట్టహాసంగా వచ్చి నామినేషన్ వేశారు. కోడుమూరులో మళ్ళీ మా యొక్క నాయకత్వాన్ని ప్రజలందరూ చూసి మరి వారి తెలుగుదేశం వారి నాయకత్వాన్ని బేరీజు వేసుకొని ఓట్లు వేయవలసిందిగా మేము అందరం మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. రాబోయే 5 సంవత్సరాల్లో అభివృద్ధే అజెండాగా, సంక్షేమమే మా పరమావధిగా మేము ముందుకు వెళ్తాం. అన్నిటికంటే ముఖ్యంగా మరి తెలుగుదేశం వారి అజెండా మీరు ఒకసారి గమనిస్తే వాళ్ళు చెప్పుకోవడానికి ఒక్క పథకం కూడా లేదు. ఏమని చెప్పుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మా జగనన్న ఈ 57 నెలల్లో చేసినటువంటి పాలనను ప్రతి ఇంట్లో మేలు జరిగింటేనే మాకు ఓటు వేయమని చెప్పిన దమ్ము నా నాయకుడు. మరి చంద్రబాబు నాయుడు ఏమి చెప్పడి ఓట్లు అడుగుతున్నారో మాకైతే తెలియదు. మరి బూటకపు హామీలు ఇస్తున్నారు, ఇంతవరకు ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నారు, మళ్ళీ ఆ మేనిఫెస్టో పొత్తుల భాగంలో క్యాన్సిల్ అయిపోయింది అన్నారు. అభ్యర్థి కూడా క్యాన్సిల్ అవుతారేమో తెలియదు, కానీ మరి ఏమి చెప్పి వాళ్ళు ఓట్లు అడగడానికి ప్రజల ముందుకు వస్తున్నారనేది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ప్రజలందరికీ మేము చేసిన మేళ్ళు వాళ్ళ ప్రతి గుండెల్లో ఉండబట్టి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు ఓట్లు వేయడానికి. మేము సిద్ధం, మేమంతా సిద్ధం. జగనన్ననే మా నమ్మకం, మా భవిష్యత్తు జగనన్ననే. పత్తికొండ పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంగాటి శ్రీదేవమ్మ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుంచి భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుంచి కాన్వాయ్లు నాయకులు కార్యకర్తలతో ముచ్చటిస్తూ వైసీపీ సింబల్ అయిన ఫ్యాన్ చూపిస్తూ అభివాదం చేయసాగారు. ఈరోజు ఈసారి ప్రతి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి తనకు ఓటు వేసి మునుపటి కంటే భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. శ్రీదేవమ్మ నామినేషన్ కు సహకరించిన కాన్వాయ్తో పాటు ఆర్డీఓ ఆఫీస్ వరకు ఎస్వీ సుబ్బారెడ్డి కుమార్తె ఎస్వీ నాగరత్నమ్మ రామచంద్రరెడ్డి దంపతులు పాల్గొన్నారు. ప్రతిరోజు మంచినీరు అందిస్తా, ప్రజలకు అండగా పరిశ్రమిస్తా, సిపిఎం అభ్యర్థి డి గౌస్ దేశాయ్. పత్తికొండ వైఎస్ఆర్ సిపిఎం అభ్యర్థిగా నామినేషన్ వేసిన కంగాటి శ్రీదేవి వాలంటీర్లకు 12,000 గౌరవ వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక అధ్యక్షురాలు మీసాల సుమలత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.